రాష్టాభివృద్దిలో భాగస్వాములు కావాలని ఎన్ఆర్ఐలకు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి వాషింగ్టన్ డీసీలో గ్లోబల్ తెలంగాణ సంఘం జీటీఏ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. ఏదో ఒక రూపంలో మాతృభూమికి, మరీ ముఖ్యంగా రాష్టానికి సేవ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వారికి సూచించారు. తెలంగాణలో ఐటీ పరిశ్రమలకు సంబంధించి ఎలాంటి అవసరాలున్నా ప్రభుత్వం అండగా నిలుస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు. గల్ఫ్ ప్రాంతాలకు సంబంధించిన ఎన్ఆర్ఎస్తోని సంప్రదింపులు జరిగినప్పుడు సంక్షేమము అభివృద్ది విషయంలో ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తాం. గల్ఫ్ లో ఉంటున్న అనేక మంది మిత్రులకు అది పెద్ద ఎత్తున వారికి సహకారం అందించే కార్యక్రమం చేయాలనే యోచనతో మీరందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న కోక్ ఫ్యాక్టరీ పోయినప్పుడు వారి పెద్ద ప్రతినిధులను కలిసి ఒక ప్రతిపాదన పెడతాం. రిమోట్ ప్రాంతాల్లో కూడా అభివృద్ది చేయాలని పెద్దపల్లి జిల్లాలో ఒక కోక్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటే వారు వెంటనే ఆమోదం తెలిపారు. అతి త్వరలో కూడా మరి పెద్దపల్లి జిల్లాలోనే ఒక కోక్ దాదాపు 700 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయలతో అక్కడ కోక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతాం. 99% మొత్తం సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. ఈరోజు ఫైబర్ నెట్వర్క్ మొత్తం ప్రతి గ్రామంలో ఉంది. కేవలం హైదరాబాద్ వరంగనే అభివృద్ధిని పరిమితం చేయకుండా గ్రామాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ చేయాలని కోరటం జరిగింది. మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసినా అక్కడ 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏ ఆలోచన ఉన్నా ప్రభుత్వం తరఫున మేము పూర్తి స్థాయిలో సహకారం అందించి మీకు కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉందో దాన్ని పూరించే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్లీ ప్లీజ్ గివ్ ఏ వాల్యుబుల్ అండ్ పాజిటివ్ ఒపీనియన్స్.